అందరికీ నమస్కారం. 2024 జూలై 17 తొలి ఏకాదశి రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని హిందువులు ఒక పెద్ద పండుగలాగా చేసుకుంటూ ఉంటారు. ఉపవాసం ఉంటారు, భక్తితో గుళ్ళకు వెళ్తారు, విష్ణుమూర్తిని పూజిస్తారు. తొలి ఏకాదశి రాగానే ఇళ్లకు తోరణాలు కట్టి అలంకరించుకొని బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మీ తలరాత మారాలంటే కేవలం ఈ చెట్టును తాకండి చాలు, మీకు మహారాజయోగం పడుతుంది, మీ తలరాత మారిపోతుంది, కోట్ల వర్షం కురుస్తుంది. తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారికి అదృష్టం పడుతుంది, వారి యొక్క దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. తెలిసి తెలియక చేసిన జన్మజన్మల పాపాలన్నీ కూడా పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఏ చెట్టును తాకాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి, ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంటబెట్టుకుని వచ్చేది తొలి ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద 24 ఏకాదశులు వస్తాయి. ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అంటే 11 అనే అర్థం. 11 అనే అర్థం ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పనిచేయడమైన మనసు కలిపితే ఈ 11 పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈరోజు నుంచి శ్రీ మహావిష్ణువు శేషపాన్పు పైన శయనిస్తాడు, అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్ని, గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాళ్తున్నట్లుగా కనిపిస్తాడు. అంటే సూర్యుడు దక్షిణం వైపునకు మరలినట్లు ఈరోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం సూచిస్తుంది. తొలి ఏకాదశి అనేది ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ. తొలి ఏకాదశి భారతదేశంలోని ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈరోజు ఎవరి ప్రాంతాల ఆచారాల ప్రకారం వారు పూజలు చేసుకుంటూ ఉంటారు. ఎవరు ఏ విధంగా పూజించినా విష్ణుమూర్తి ప్రసన్నుడవుతాడు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు, జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోయి దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, మాంగళ్యం చల్లగా ఉంటుంది, భర్తకు ఆరోగ్యంతో పాటు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఈ రంగు చీర కట్టుకుంటే కష్టాలు అనేవి దరిదాపుల్లో కూడా రావు. సాధారణంగా ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం మన ఆనవాయితీ. కొన్ని రంగు దుస్తులను వేసుకోవడం వలన శుభ ఫలితాలు వస్తాయి, మరికొన్ని రంగు దుస్తుల వలన చెడు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే కొన్ని రంగులు నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, కష్టాలను కలిగిస్తాయి, దుష్టశక్తులను ప్రేరేపిస్తాయి. అలాగే కొన్ని రంగుల దుస్తులు గ్రహాల అనుకూలతను పొంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి, మన మనసుకు ప్రశాంతతను ఇస్తాయి, మనం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉండేలాగా ప్రేరేపిస్తాయి. మామూలు రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో శుభప్రదమైన రంగుల్లో ఉండే దుస్తులను ఖచ్చితంగా వేసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రత్యేకించి ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఈ రంగు దుస్తులు ధరిస్తే చాలు, మీకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది, మీ భర్త ఆయురు ఆరోగ్యాలతో ఉంటాడు, ధనం బాగా సంపాదించే యోగాలు వస్తాయి, దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయని పెద్దలు చెప్తున్నారు. ఇక ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకుంటే చాలా మంచిది.
విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం. పసుపు రంగు దుస్తులు ధరించడం వలన విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. భర్తకు చాలా మంచి జరుగుతుంది. ఆరోగ్యము ఐశ్వర్యము సిద్ధిస్తాయి. కష్టాల నుండి బయటకు వచ్చి సమస్త పాపాలు దరిద్రాలను తొలగించుకొని దైవానుగ్రహంతో సంపాదిస్తూ సంతోషంగా జీవించి ఉండాలని, దాంపత్య జీవితంలో సమస్యలు పోవాలన్నా, పిల్లలు మనకు అనుకూలంగా ఉండాలన్నా, వారి విద్యాబుద్ధులు బాగుండాలన్నా మర్చిపోకుండా ఆడవారు పసుపు రంగు చీరను కట్టుకోండి. చీర వేసుకున్నా, చుడీదార్ వేసుకున్నా, లేదా వేరే ఏ డ్రెస్ వేసుకున్నా పసుపు రంగులో ఉండేది వేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మా దగ్గర ఎల్లో కలర్ దుస్తులు లేవు అనుకునేవారు పింక్ కలర్లో ఉండేవి వేసుకున్నా కూడా అవి అద్భుత ఫలితాలు కలుగుతాయి. కేవలం ఆడవారు ఒకరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి నారాయణుల అనుగ్రహంతో మీకు అంతా మంచి జరుగుతుంది. కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు అందరూ కూడా పసుపు లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులను ధరించండి. అద్భుత ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి ఈరోజు రాత్రి నుంచి ఉపవాసం దీక్షను ప్రారంభించాలి. ఉపవాసం చేసినా చేయకపోయినా తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించి నుదుట కుంకుమ ధరించాలి. తర్వాత లక్ష్మీనారాయణ పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ముందుగా ఆచమనం చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం. పూజించక ముందు పసుపు గణపతిని పూజ చేసి అందులోకి వినాయకుడిని ఆవాహన చేసి ముందుగా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పించాలి. విష్ణుమూర్తి తొలి ఏకాదశి రోజు తులసితో పూజించడం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. విష్ణుమూర్తికి అలంకరణ అంటే చాలా ఇష్టం. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న అన్ని రకాల పూలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి. ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహానైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి. అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి. ఇలా మహానైవేద్యం పెడితే ఆ లక్ష్మీనారాయణ కరుణా కటాక్షాలు మీకు తప్పక లభిస్తాయి. దీంతో పాటుగా పేలాల పిండిని కూడా నివేదన చేయాలి. చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం పేలాల పిండిని మాత్రమే నైవేద్యంగా పెడతారు. కానీ పేలాల పిండి ఒక్కటే కాదు, దాంతోపాటు మహానైవేద్యం కూడా పెడితే లక్ష్మిని పూజించిన ఫలితం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. మహానైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకునే అన్నం, కూర, పప్పు, ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకొని వెళ్ళి నివేదన చేసేయండి. ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి. అలాగే ఈరోజు పేలాల పిండిని కూడా తప్పనిసరిగా తినండి. ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాలు చదవాలి, లేదా 108 సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. చివరిగా హారతి చూపించండి. ఇది తొలి ఏకాదశి పూజా విధానం. ఇక ఎంతో పవిత్రమైన తొలి ఏకాదశి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ చెట్టు ఏమిటి అంటే దానమ్మ చెట్టు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన దానమ్మ చెట్టును ఎవరు తాకుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు కోట్ల వర్షాన్ని కురిపిస్తారు. రాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ దానమ్మ చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి దానమ్మ చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోయండి. 3 ప్రదక్షిణలు కూడా చేయండి. ఆ తర్వాత
దానమ్మ చెట్టు మొదట్లో ఆవు నెయ్యితో దీపాన్ని పెట్టి 11 సార్లు తాకండి. ఇలా ఈరోజు దానమ్మ చెట్టును తాకితే మీ దశ మారిపోతుంది, కోట్ల వర్షం కురుస్తుంది. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి అనేది లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉండే దానమ్మ చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవక శక్తులు ప్రవేశిస్తాయి. ఎంత చేయటం కుదరని వారు ఏకాదశి రోజు స్నానం చేసి కేవలం దానమ్మ చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత మారి కుబేరులుగా మారిపోతారు. దానమ్మ చెట్టు అంటే లక్ష్మీనారాయణులకి ఎంతో ఇష్టం. అందుకే స్వామివారి పూజలో, అమ్మవారి పూజల్లో దానమ్మ గింజలను నైవేద్యంగా పెడతారు. దానమ్మ చెట్టు మీద లక్ష్మీనారాయణులు నివాసం ఉంటారని శాస్త్రం చెప్తుంది. దానమ్మ పండులోని గింజలను లక్ష్మీదేవి పండ్లుగా వర్ణిస్తారు. దానమ్మ చెట్టు కూడా దేవతా వృక్షమే. ఎవరైతే ఇంటి దగ్గర దానమ్మ చెట్టును పెంచుతారో వారి ఇంట్లో లక్ష్మీనారాయణులు ఎల్లవేళలా కొలువై ఉంటారు. అటువంటి వారి ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు, ముఖ్యంగా ధనానికి కొరత రాదు. ఎవరి ఇంటి దగ్గర దానమ్మ చెట్టు ఉంటే వారి ఇంటి దరిదాపుల్లోనికి కూడా దుష్టశక్తులు రావు. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర దానమ్మ చెట్టును పెంచుకోవాలి. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ఎవరైతే దానమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి 11 సార్లు ఆ చెట్టును తాకుతారో వారికి మహారాజయోగం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ తొలి ఏకాదశి రోజు ఈ చెట్టును తాకండి. లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఓం లక్ష్మీనారాయణ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.